జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాదపద్మే తయోత్వా ప్రణమామి ము అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు కదా తెర మీద వీక్షిస్తున్న వారందరూ కూడా నమస్కారం అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని శ్రీరామకృష్ణ ప్రార్థిస్తున్నాం మన వేదాంతం ప్రకారం ఈ ప్రపంచం ఒక తెర కానీ ఇప్పుడు తెరే ప్రపంచం అయిపోయింది తెర లేకపోతే ఏ పని జరగట్లేదు ఏదైనా వస్తువులు ఆర్డర్ చేయాలన్నా తెర కావాలి పిల్లలు పాఠాలు వినాలన్నా తెర కావాలి వ్యాపారస్తులే మీటింగ్ పెట్టుకోవాలన్నా తెర కావాలి మాలాంటి స్వామీజీలు మాట్లాడాలన్నా తెర కావాలి తెరలేనిదే ప్రపంచం లేదు ఒకప్పుడు స్వామి తెర రాదా రాదాన్ని పాడారు రాముడి ముందు కూర్చొని ఇప్పుడు తెర తీస్తే ఏమి కనపడదు కాబట్టి మనం తెర రాదా అని పాడాలి ఈ తెరే ప్రపంచం ఈ తెర ద్వారాని మీరు ఉపన్యాసాలు వింటున్నారు భజనలు వింటున్నారు ఏం తెర నుండి ఏం ప్రపంచమో ఎంత ఈ తెర మీద విన్నా పాటలు విన్నా ఉపన్యాసాలు విన్నా మఠంకొచ్చి ఆ ఉపన్యాసాలు వినడం చప్పట్లు కొట్టు భజన చేయడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడా లేదు అని చాలామంది అనుకుంటున్నారు నిజమే చప్పట్లు కొట్టిన నాళ్ళు కొట్టాం కానీ ఇప్పుడు చప్పట్లు ఆపి గుండె చప్పుల్ని వినమని కరోనా మనకు బోధిస్తుంది ఈ కరోనా వచ్చి ఏం చేసింది ప్రపంచం నోరు మూయించింది మనందరి నోళ్ళు మూసాం దీని అర్థం ఏంటంటే మౌనంగా ఉండడం ఐసోలేషన్ అంటే ఏకాంతంగా ఉండడం ఈ రెండు మనకు బోధిస్తుంది మౌనంగా ఉన్నవాళ్ళకి పోట్లాట్లు ఉండవంట సుభాషితం ఉంది మౌనంగా అంటే మాట్లాడకుండా ఉండడం మూగగా ఉండడం కాదు అవసరమైంది మాట్లాడమని అర్థం అవసరమైంది మాట్లాడడం ఏకాంతంగా ఉండడం ఈ రెండు మనకు కష్టం ఎందుకంటే వాంగ్ నిరోధం లేదు మనస్సు నిగ్రహం లేదు టంగ్ కంట్రోల్ మైండ్ కంట్రోల్ ఈ రెండు కష్టమే మనకి అందుకనే లాక్డౌన్ సమయంలో ఈ కరోనా సమయంలో మనం ఇళ్ళల్లో అశాంతి పో పోట్లాట్లు గొడవలు ఎక్కువయ్యాయని వింటున్నాం అశాంతి మన రోజు రోజుకి అశాంతి పెరిగిపోతూనే ఉంది అశాంతి కారణం మనస్సు మన స్వాధీనములు లేకపోవడం మనసు మీద మనకు నియంత్రణ లేకపోవడం మన మాట మీద మనకు నియంత్రణ లేకపోవడం దానివల్ల మనకి అశాంతి అఖండ అశాంతి అసలు దానికి బ్రేక్ లేదు అన్ఎంటరప్టెడ్ అశాంతి మనకి ఆ అఖండ అశాంతి పోవాలంటే అఖండ ఆనందం ఈరోజు స్వామి అఖండానంద మహారాజ్ జయంతి ఈ అఖండ ఆనందం ఆయనకి ఎలా లభించిందో తెలుసుకోవాలంటే కనీసం మనకి అఖండ ఆనందం వచ్చినా రాకపోయినా కనీసం ఆనందం వస్తుంది అదేంటో అఖండానంద మహార జీవితంలో కొన్ని విశేషాలు అన్నీ చెప్పడానికి టైం ఉండదు కొన్ని ముఖ్యమైన విశేషాలు మనం తెలుసుకుందాం అఖండానంద మరో పూర్వాశ్రమ నామధేయం గంగాధర్ పద్దెనిమిది వందల అరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై ఆయన జన్మించారు అనగానే వెంటనే ఈరోజు సెప్టెంబర్ పదిహేడు అండి మీరు తప్పుగా ఈ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు అనుకోకండి అది మహాలయ రోజు ఆయన జన్మించారు కాబట్టి తిది ప్రకారం ఈరోజు అందుకని ఆ మహానుభావుని మనం స్మరించుకుంటున్నాం ఆయన అఖండ ఆనందాన్ని ఎలా పొందారో తెలుసుకుంటే మనం కూడా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించవచ్చు ఈ అఖండ ఆనందం ముందు మనకు అసలు ఆనందం రావాలి అఖండం తర్వాత ఆనందం ఎలా వస్తుంది మనసు మన నియంత్రణలో ఉన్నప్పుడు మనం చెప్పినట్టు విన్నప్పుడు మన మనస్సు భగవంతునితో అనుసంధానమైనప్పుడు అప్పుడు ఆనందం వస్తుంది ఒకసారి మనందరం కలకత్తా దక్షిణేశ్వర ఆలయంకి వెళ్ళిపోదాం అక్కడ శ్రీరామకృష్ణులు ఉన్నారు గంగాధర్ కూడా వెళ్ళాడు ఆయనతో పాటు మనం అందరం అక్కడికి వెళ్దాం ఒకసారి ఊహించుకుందాం గంగాధర్ పంతొమ్మిదవ ఏట శ్రీరామకృష్ణుని ప్రప్రథమంగా దక్షిణేశ్వరులో కలిశారు అంతకుముందు ఒకసారి కలిశారు పన్నెండేళ్ళప్పుడు అది ఒక భక్తిని ఇంటిలో సత్సంగం జరిగితే అక్కడికి వెళ్ళారు తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని శ్రీరామకృష్ణ కలవడానికి దక్షిణేశ్వరు వెళ్ళారు ఏడు సంవత్సరాలు మనమైతే అప్పుడే మర్చిపోతాం ఎందుకంటే రోజుకి ఎన్ని సత్సంగాలు నెలకు ఎన్ని సత్సంగాలు ఎన్ని ఉపన్యాసాలు వింటున్నామో ఏ స్వామీజీ ఏం మాట్లాడుతున్నారో కానీ ఆయన అలా కాదు ఏడు సంవత్సరాలు అయినా సరే శ్రీరామకృష్ణను గుర్తుపెట్టుకొని పంతొమ్మిదో ఏట దక్షిణేశ్వరం వెళ్ళారు శ్రీరామకృష్ణ కడవడానికి అలాగ పరిచయం పెరిగింది అయితే అందులో మొదటి ముఖ్యమైన సంఘటన ఏంటంటే శ్రీరామకృష్ణులు గంగాధర్ని భవతారాని కాళీమాత ఆలయం లోపలికి తీసుకెళ్తారు మనందరికీ తెలుసు భవతారాని కాళీమాత సజీవ మూర్తి భగవాన్ శ్రీరామకృష్ణులు సాక్షాత్ అమ్మను దర్శిస్తూ ఆవిడతో మాట్లాడుతూ పాడుతూ ఆవిడకి తినిపిస్తూ అన్నీ చేశారు ఒక్కొక్కసారి అమ్మ అక్కడ నిజంగా ఉందా లేదా అని లేచి అమ్మ ముక్కు పొట్ల దగ్గర పెట్టి చూసేవారు గాలి వస్తుందా లేదా ఊపిరి ఆడుతుందా లేదని గాలి ఆడుతుంది అమ్మ నిజంగానే ఉంది అంటే భగవంతునితో సా ప్రత్యక్షంగా మాట్లాడడం తినిపించడం ఆడడం పాడడం ఏదైనా కష్టం వస్తే వెళ్ళి మాట్లాడుకోవడం ఎవరైనా తిడితే అక్కడికి వెళ్ళి అమ్మ పలాన నన్ను తిట్టారు అనడం అన్నీ సొంత అమ్మతో మాట్లాడినట్టు ఆ భవతారిని కాళీమ్మతో శ్రీరామకృష్ణులు మాట్లాడారు సాక్షాత్ భగవంతుని దర్శించి మనందరికీ భగవంతుడు ఉన్నాడు అది సత్యం నిరూపించిన భగవాన్ శ్రీరామకృష్ణ నడయాడిన ఈ భూమిలో ఇంకా భగవంతుడు ఉన్నాడా అని అనేవాళ్ళు ఇంకా ఉండడం మనందరికీ ఆశ్చర్యకరం మహాత్మా గాంధీజీ అంటారు భగవాన్ శ్రీరామకృష్ణ జీవితం చదివితే భగవంతునితో ముఖాముఖి మాట్లాడినట్టుగా ఉంటుంది అని ఎవరైతే భగవంతుడు లేడు కనపడలేదు అనుకున్న వాళ్ళంతా కూడా భగవాన్ శ్రీరామకృష్ణ జీవితం చదివితే మనకు అర్థమవుతుంది అయితే మన అందరికీ తెలుసు భవతారుని కాళీమాత శ్రీరామకృష్ణతో ప్రత్యక్షంగా కనపడడం మాట్లాడడం అన్నీ చేశారు కానీ ఆవిడ కాళ్ళు కింద ఉన్న శివుడు కోసం మనం ఎప్పుడూ ఊహించలేదు ఆయన ఎలా ఉన్నాడు అదే ఇక్కడ దృశ్యం చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు గంగాధరిని పిలిచి ఆయన చూపిస్తారు శివుని శివుని చూడు అమ్మ పాదాల కింద పడి ఉన్న శివుని చూడు అంటే అక్కడ ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్ శివుడు ఆయనలో చలన ఉంది కళ్ళు కదులుతున్నాయి చేతులు కదులుతున్నాయి ఊపిరాడుతుంది సజీవ శివుణ్ణి దర్శింపజేశారు శ్రీరామకృష్ణులు గంగాధర్కి ఆయన పేరే గంగాధర్ గంగను ధరించేవాడు ఎవరు శివుడు శివుని యొక్క జటా జూటంలోంచే గంగ ఎలాగైతే అలా నిరంతరాయంగా వస్తూ ఉంటుందో అలాగా దీనిలోంచి ఆనందం అలాగ కంటిన్యూస్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్ఎన్టరప్టెడ్ బ్లిస్ అది అఖండానంద స్వామి ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయనకి అఖండానంద స్వామి నామం వచ్చింది ఆ దర్శనం అయింది నిజమే ఆయన ఏళ్ళప్పుడు శ్రీరామకృష్ణ దగ్గరికి వెళితే శివుణ్ణి సాక్షాత్కరింపజేశారు మనం ఎన్నో ఏళ్ళ నుంచి రామకృష్ణ మఠానికి వస్తున్నాం జపం చేస్తున్నాం సాధన చేస్తున్నాం మరి శ్రీరామకృష్ణ మనకెందుకు దర్శనం ఇవ్వట్లేదు మరి మనకి ఆయనకేం పక్షపాతమా కాదు గంగాధర్ ఏం చేశాడో తెలుసుకుంటే అది మనం కూడా చేసి ఉన్నట్లయితే తప్పకుండా శ్రీరామకృష్ణ మనకు కూడా చూపిస్తాడు ఏం కావాలంటే అది ఆయనలో ఎలాంటి పక్షపాతం లేదు ఏం చేశాడు గంగాధర్ ఆయనకి ఒకటిన్నర సంవత్సరం ఉన్నప్పుడు ఏదో అన్నప్రాసన ఏదో జరిగింది ఆయన మెడలో బంగారు గొలుసు వేయబోయారు గోల్డ్ చైన్ వేయగానే ఈ అబ్బాయి చేయి పట్టు విధులించి ఆ బంగారు గొలుసును వేసుకోలేదు లో సంవత్సరం ఎంత వయసు ఒకటిన్నర సంవత్సరం అదే ఇప్పుడైతే మనలాంటి వాళ్ళకైతే ఒకటే నా గోల్డ్ చైన్ ఇంకోటి నుండి వేలు చూపిస్తాం ఉంగరం కూడా పెట్టండి అని అంటే అంతటి త్యాగ త్యాగ భావం వైరాగ్య భావం ఆ కాంచనం అన్నది ఆ శరీరానికి స్పృ స్పృశిస్తేనే ఆయన భరించలేకపోయాడు ఎప్పుడు ఒకటిన్నర సంవత్సరం అప్పుడు చూసుకోండి ఊహ కూడా లేదు అదే ఆయన చేసినటువంటి త్యాగం ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు అలాగే ఏడెనిమిదేళ్ళప్పుడు వాళ్ళ ఇంటికి కొంతమంది సాధువులు వస్తే వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మానానికి చెప్పకుండా వెళ్ళిపోయే హరిద్వార్ ఋషికేశ్ ఎక్కడెక్కడో తిరిగి చాలా కాలం వాళ్ళ అమ్మగారు పెట్టుకొని ఈ గంగాధర్ని వెతకడం కోసం హరిద్వార్ హృషికేశ్ బృందావన్ అన్ని తిరిగి కాశీకి చివరికి వెళ్ళారు ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు మా అబ్బాయి కన్నపట్టలేదు ఏడెనిమిదేళ్ళ అబ్బాయి అప్పుడు వాళ్ళ తిరుగుతూ తిరుగుతూ కాశీలో స్వామి దగ్గరికి వెళ్తుంది ఆవిడ స్వామి మా అబ్బాయి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో మళ్ళీ తిరిగి వస్తాడా అంటే ఆయన ఆశీర్వదించండి ఏం బెంగపడుకు మళ్ళా వస్తాడు మీ ఇంటికి అని ఇవిడు వెళ్ళేసరికి ఆ గంగాధరి ఇంట్లో ఉన్నాడు అప్పుడు తల్లి బాధతో ఇలా చెప్పా చేయకుండా వాళ్ళగా నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని అంటే అప్పుడు చక్కగా చాలా చల్లగా సమాధానం చెప్తాడు ఏమంటాడంటే నా మూలంగా కదా నువ్వు అన్ని తీర్థయాత్రలు చేసావు ఆ తీర్థయాత్రలు చేసే పుణ్యం నీకు లభించింది నా వల్ల సంతోషించు ఏడవద్దు అని చెప్తాడు అలాగే చిన్నప్పటి నుంచే రోజుకి మూడు సార్లు గంగకేళి స్నానం చేసేవాడు నేల మీద పడుకునేవాడు బాయిల్డ్ వెజిటబుల్స్ తినేవాడు ఇప్పుడు అందరూ అదే తింటున్నారు ఆరోగ్యం కోసం కానీ ఆయన సాధనంగా సాధన ఆధ్యాత్మిక సాధన నిమిత్తం కఠోర నియమాలు చిన్నప్పటి నుంచే ఆచరించాడు అంటే పరిశుద్ధమైన మనస్సు అప్పటికే ఆయనకి ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ మనసుతో ఎలాంటి కామవాంఛ కాంచన కానీ ఏ కోరికలు లేవు కాబట్టి శ్రీరామకృష్ణ దగ్గరికి వెళ్ళగానే ఆయన గుడిలోకి తీసుకెళ్ళి శివుడిని సాక్షాత్కరింపజేశారు అది విగ్రహం కాదు సాక్షాత్ సజీవ శివ శివుడిగా మనం ఎప్పుడో భవతారానికి ఖాళీ మాత సజీవంగా అనుకుంటాం శివుడి కోసం తెలీదు ఈ గంగాధర్మరాజు జీవితం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అది శ్రీరామకృష్ణ ఆయనకి చూపించారు అంటే దీనివల్ల భగవంతునితో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో అప్పుడు ఆనందం కలుగుతుంది భగవంతునితో మనసు ఎప్పుడు అనుసంధానం అవుతుందంటే మనసులో ఎలాంటి కోరిక లేనప్పుడు మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది అది మొదటి కండిషన్ ఆ పవిత్రత కోసం మనం నిరంతరం సాధన చేయాలి మన మనసు ఎలా ఉంది మనం మనసు గతి ఏంటి ఏ స్థితిలో ఉంది కానీ సాధారణంగా మనం నిజంగా ఆలోచిస్తే ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా మన మనసు కోసం మనం ఆలోచించాం ఎప్పుడు అవతల వాళ్ళ కోసం ఆలోచిస్తాం వాడిలాగా ఉన్నాడు వీడిలాగా ఉన్నాడు వాడికి ఇది ఎక్కువ అది ఎక్కువ ఇటు కోపం ఎక్కువ అసూ ఎక్కువ ద్వేషం ఎక్కువ అందరి కోసం మాట్లాడతాం కానీ మనలో ఆ దోషాలు ఉన్నాయి లేదా మనం ఎప్పుడు ఆలోచించాం మన మనసు గతి ఏంటి మనం ఆలోచించాం ఒక ఆవిడ తన ఇంటి పక్కన ఇంట్లో రోజు కిటికీలోని చూస్తూ ఉండేదంట చూసి ఏంటి ఎప్పుడు శుభ్రంగా ఉండరు అంతా శుభ్రత లేదు వీళ్ళకి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ అనౌన్స్ చేసి ఇన్ని సంవత్సరాలైనా వీళ్ళేం పాటించట్లేదు ఎప్పుడు చూసినా అశుభ్ర అపరిశుభ్రంగా ఉంటారు ఇలా రోజు కొనుక్కుండేది రోజు పని అంటే లేవగానే కిటికీలోంచి అవతల వాడు పక్కింటి వాడు చూడడం వాళ్ళు సరిగ్గా లేరు సరిగ్గా లేరు ఒక రోజు చూస్తుంది వాళ్ళు భర్త చూడండి పక్కింటి వాళ్ళకి అసలు శుభ్రత లేదు ఎలాంటి మురికి బట్టలు వేసుకున్నారో అంటుంది అంటే ఆ నాడు వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నారు వాళ్ళు బట్టలు పరిశుభ్రంగా ఉన్నాయి నువ్వు చూస్తున్న కిటికీ అద్దం సరిగా లేదు అది ధూలు కొట్టుకుపోయింది దాని నిండా మలినంగా మలినం ఉంది అని చూసారా మన చూస్తున్న ఆ అద్దం మలినంతో ఉంది అవతల వాళ్ళు బాగానే ఉన్నారు పరిశుభ్రమైన బట్టలే శుభ్రమైన బట్టలే వేసుకున్నారు అలాగే కూడా మన మనస్సు అనే అద్దం ఎప్పుడు ధూళి దుమ్ముతో ఉండిది మలినంతో అన్ని రకాల కోరికలతోటి రాగద్వేషాలతో అలాంటి మనస్సుతో మనం అందరినీ చూస్తే అవే మనకు కనిపిస్తాయి మనలో ఆ మురికి ఉంది రాగం అనే మురికి ద్వేషం అనే మురికి అహంకారం అనే మురికి అలాంటి మనసుని అద్దంలో ఉన్నప్పుడు అవే కనిపిస్తాయి అది మనం చాలా ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు సామాజిక జీవితంలో కూడా చాలా అవసరం ఇది చాలా గుర్తించాలి మనం ఎప్పుడు మన మనసు కోసం మన కోసం ఎప్పుడు ఆలోచించాం అవతల వాళ్ళ కోసమే ఆలోచిస్తాం అందుకే శారదమ్మ అత్యంత అన్ని సందేశాల కన్నా నన్ను అడిగితే రామకృష్ణ వివేకానంద సందేశం కన్నా అత్యుత్తమమైనది అందరూ ఆచరించాల్సింది నీకు మనశ్శాంతి కావాలంటే నీ దోషాలు నువ్వు చూసుకో నీలో దోషం లేకుండా ఇతరులలో దోషం చూడలేవు ఎంత చక్కని మాట చూడండి మనలో దోషం లేకపోతే అతనిలో ఇతరులలో దోషం చూడ చూడలేము అంటారు ఏంటి ఇంత చెప్పిన ఉదాహరణ మన మనసు అనే అద్దామే అర్థమే మురిగ్గా ఉంది ఆ మురికైన అద్దం ధూలు కొట్టుకుపోయిన అద్దంలోంచి ఏం చూసినా మనకి అవతలది శుభ్రంగా కనపడదు ఇది గుర్తుపెట్టుకుంటే మన మనస్సు భగవంతునితో అనుసంధానం అవుతుంది ఆ విధంగా మనకి ఆనందం కలుగుతుంది ఆనందం ఇప్పుడు చెప్పుకున్న గంగాధరి పేరు అఖండ ఆనందం ఈ అఖండ ఆనందం ఎలా వస్తుంది సరే మన మనసును పరిశుద్ధం చేసుకున్నాం భగవంతుని అనుసంధానం ఆనందం వస్తుంది ఆ ఆనందం నిరంతరంగా ఉండాలంటే అఖండంగా ఉండాలంటే బ్రేక్ లేకుండా ఉండాలంటే అన్ఎంటరప్టెడ్ బ్లిస్ ఉండాలంటే పెరినియల్ ఫ్లో ఆఫ్ బ్లిస్ ఉండాలంటే ఎలాగా ఎలా సాధ్యం అవుతుంది మళ్ళీ ఇది రెండో ఉపదేశం సందేశం మనం గంగాధర్ మహారాజ్ జీవితంలో చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొదటిది అందరూ చేయొచ్చు సాధన చేసి మనసు పరిశుద్ధం చేసుకుని భగవద్ దర్శనాలు అవ్వచ్చు కానీ అదే దర్శనం నిరంతరంగా ఉండాలంటే ఏం చేయాలి గంగాధర్ శ్రీరామకృష్ణులకి అనారోగ్యంగా ఉన్నప్పుడు శిష్యులందరూ కూడా కాశీపూర్లో సేవ చేసేవారు రాత్రి పగలు బై టర్న్స్ ఒకరోజు రాత్రి గంగాధరికి డ్యూటీ పడింది ఈ డ్యూటీ గురుదేవుల్ని చూసుకోవాలి రాత్రి అంతా మెలుక్కుతోండి గురుదేవుల్ని చూసుకున్నారు ఉదయాన్నే ఉదయం ఆరయ్యేసరికి శ్రీరామకృష్ణులు లేవలేని స్థితిలో ఉన్నారు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు దూరం నుంచి గంగాధరిని చూసి గంగాధరితో అంటే బ్రష్ చేసావా అని ఉదయాన్నే ఆలోచించండి ఓపిక లేదు చాలా రోజులు తిండి లేదు సన్నగా అయిపోయారు నీరసంగా ఉన్నారు ఆ స్థితిలో ఈ గంగాధరిని పిలిచి నువ్వు బ్రష్ చేసావా అని సైకి చేశారంటే ఏమి ప్రేమ ఏమి మాతృప్రేమ అది ఆ మా శ్రీరామకృష్ణ యొక్క మాతృప్రేమకి గంగాధర్ అలా కరిగిపోతాడు ఆహా ఇది కదా ప్రేమ అని ఆ మాతృప్రేమ శక్తి అలాంటిది అదే మనకు చిన్న జ్వరం వస్తే చాలు ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు టీవ్వలేదు ట్యాబ్లెట్ ఇవ్వలేదు భోజనం పెట్టలేదు అని నిందించడమే తప్ప వాళ్ళు తిన్నారు లేదని మనం ఇప్పుడు ఆలోచించాం ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాలి శ్రీరామకృష్ణలు ఏం చూపించారు ఆయన ఆకర్ క్షణాల్లో ఉన్నారు అయినప్పటికీ కూడా అవతల వారి కోసం ఆలోచించారు అవతల కోసం అవతల వారి కోసం ఆలోచించే స్థితి మనకు లేదు స్వార్థమే పెరిగిపోతుంది కాబట్టి ఈ సంఘటన నుంచి మనం చాలా నేర్చుకోవాలి అయితే ఈ మాతృపరేమ అనుభవించిన గంగాధర్ తర్వాత ఏమయ్యాడంటే శ్రీరామకృష్ణ మహాసమాధి అయిన తర్వాత ఆయన పరిరాజుకుడిగా వెళ్తాడు తీర్థయాత్రలు చేస్తాడు కాశీ బృందావన ఋషి అన్ని చాలా చేస్తాడు చాలా శాస్త్రాలు చదువుతాడు ఉపనిషత్తులు వేదాంతం అంతా చదివి ఆయనకి అద్వైత పదాంతం బాగా వంటపడుతుంది అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మ ఇంకెవ్వరు ఏమీ లేదు అదే భావంలో ఉంటారు అదే అత్యుత్తమం అని అనుకుంటారు అలాగా ఒకసారి అలా తిరుగుతూ ఒకరోజు రాత్రి పడుకుంటున్నప్పుడు గంగాధర్కి ఒక దివ్య స్వప్నం ఆ గదిలో బాలకృష్ణుడు గోపాలుడు తిరుగుతూ ఉంటే ఈ గంగాధర్ శరీరంలోంచి మాత బయటకు వచ్చి ఇటు అటు పరిగెత్తున్న గోపాలను పట్టుకొని బలవంతంగా వెన్న తినిపిస్తూ ఉంటుంది అప్పుడు గోపాలుడు మారాన్ని చేయడం పట్టుకోవడానికి వెళ్ళడం మళ్ళా కూర్చోబెట్టి తినడం ఇదంతా అయిన తర్వాత ఆ యశోద మాత గంగాధర్లో లోపల మళ్ళా లీనమైపోతుంది అదే సమయంలో శ్రీరామకృష్ణ ప్రత్యక్షమే గంగాధర్ ఎలా ఉంది ఈ దృశ్యం స్వామి ఇన్నాళ్ళు నేను అహం బ్రహ్మాస్మి అదే అత్యుత్తమైంది అంతకన్నా ఇంకొకటి లేదు అనుకున్నాను ఆ యశోద మాత గోపాలని దర్శన దివ్య దర్శనం చూసిన తర్వాత అలాంటి దర్శనాని కోసం ఎన్ని జన్మలైనా ఎత్తాలనిపిస్తుంది అని అంటారు అప్పటి నుంచి ఎప్పుడైతే యశోదామాత తనలో మళ్ళా లీనమైందో అప్పటి నుంచి ఆయనలో మాతృప్రేమ పెళ్లిపుతుంది అప్పటి నుంచి కూడా ఏ భగవంతుని అయితే మనం కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నామో ఏ భగవంతునితో అయితే మనం అనుసంధానం ఉన్నామో అదే భగవంతుణ్ణి అందరిలోనూ చూడడం అందరిలోనూ ఆ భగవంతుని చూడడం వాళ్ళని ప్రేమించడం వాళ్ళ అవసరాలు తీర్చడం సేవ చేయడం అలా తప్పించడం ఆ విధంగా ఆయన ఎదిగారు ఆ జీవితాంతం అంతం మిగతా జీవితం అంతా అలా సేవలోనే ఆయన గడిపారు శ్రీరామకృష్ణ కూడా నిర్వికల్ప సమాధి పొందిన తర్వాత కూడా మళ్ళా వచ్చి అమ్మ అమ్మ అని చెప్పలు కొడుతూ భజన చేసేవారు ఎందుకంటే ఆ అమ్మే సర్వత్రా ఉంది అదే శక్తి అదే చైతన్యం అదే ఆత్మ అదే బ్రహ్మం వేదాంతులు ఏ బ్రహ్మం అంటారో భక్తుడు అదే భగవంతుడు అంటాడు దాంట్లో తేడా ఏమి లేదు అని చెప్పారు అదే మనం ఈ దివ్య స్వప్నం స్వామి రంగనాథాంజీ మహారాజు కోసం మీ అందరికీ తెలుసు మహారాజు కూడా ఒకసారి శారదామాత ఇచ్చినప్పుడు ఆయన ఏం అడిగారు శారదా మాతను అమ్మ పాదాల దగ్గర కూర్చొని ఏం కావాలని అడిగితే ఏం అడిగారంటే నాకు అమ్మ ప్రతిరోజు ఒక్కరోజు కూడా తప్పకుండా మీ యొక్క దర్శనం ఇవ్వండి ప్రసాదించండి అని ప్రార్థించారు హోలీ శారదా మాత దగ్గర కూర్చొని అంటే ఈయన ఎంత వేదాంతి ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని వేదాంత అంతా ప్రపంచం అంతా వ్యాప్తి చేసిన ఆయన శారదామాత ప్రత్యక్షంగా వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటి మీ యొక్క దివ్య దర్శనాన్ని రోజు నాకు ప్రసాదించండి అని ప్రార్థించారు అంటే అలాంటి శక్తి అలాంటి ఆనందం అద్భుతమైనటువంటి ఆనందం మన దివ్యానుభూతి కలుగుతుంది ఎప్పుడైతే ఈ గంగాధర్ ఇప్పటి నుంచి అఖండానంద మహారాజ్ అఖండానంద మహారాజ్ సర్వ జీవుల్లోనూ ఆ ఒకే ఆత్మను ఒకే భగవంతుని దర్శించడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏది బాధ కలిగిన వారికి సేవించేవారు దాంట్లోనే అత్యంత ఆనందాన్ని పొందేవారు భగవంతుని దర్శించడం పొందిన ఆనందం కన్నా ఇతరుల కష్టాలకి స్పందించి వారికి సేవ చేయడం వల్ల పొందే అనుభూతి అదే అఖండ ఆనందం అని పొందారు ఆ అనుభూతి ఆయన కలిగింది ఒకరోజు మన్ వేసవి కాలం ఒక గదిలో అందరూ నిద్రపోతున్నారు ఒకటే ఒక్కపోతా ఫ్యాన్లు కూడా లేవు అయితే అందరూ చెమట్లు ఇలా కారుతుంది దిళ్ళు అన్నీ తడిచిపోతున్నాయి అందులో అఖండా స్వామి కూడా ఉన్నారు చూశారు లేచి ఒక విసును గారు పట్టుకొని అందరి దగ్గర కూర్చొని విసురుడు మొదలుపెట్టారు చెమటలు ఆరిపోయి అందరూ హాయిగా గురిపెట్టి నిద్రపోయారు అప్పుడు ఆయన పొందిన ఆనందం అతీతం ఎందుకంటే వాళ్ళందరూ సంతోషంగా నిద్రపోతున్నారు ఈ ఆనందంలో ఏమైందంటే ఈయనకి ఈయనం విసురుకోలేదు కానీ ఈయన చెమటలు కూడా ఆరిపోయాయి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఇతరుల కష్టాల కోసం మనం శ్రమించి వారి కోసం సేవ చేస్తే మన కష్టాలు కూడా పోతాయి దాంట్లో అనంతమైన ఆనందం పొందుతాం అందుకనే అఖండనంద మరో జీవితంలో మిగతా అంతా సేవ ఇప్పుడు పాడారు కదా జీవే శివ సేవా వ్రత గంగాధర ధీర జీవుడే శివుడని సేవించే వ్రతం గల ఓ గంగాధర ధీరుడు ఒక్కొక్క పదహారు మంది శిష్యులు వారి యొక్క గుణగణాలను వివర్ణిస్తూ ఆ పాటలో ఉంటుంది అఖండానికి మరి యొక్క ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే సేవ అందుకనే జీవుణ్ణి శివుడిగా సే చూసి వాళ్ళని సేవించడం అదే నిజమైన సేవ నిజమైన ఆరాధన శ్రీరామకృష్ణ చెప్పిన సందేశం అదే ఈ యుగానికి అవి ఏం చెప్పారు శివజ్ఞానే జీవసేవ ఈ జీవుణ్ణి శివుడిగా భావించి సేవ చేస్తే అదే దైవారాధన అదే శివారాధన అని చెప్పారు ఆ యొక్క సందేశాన్ని ఓ ఒకే ఒక వివేకానంద స్వామి అర్థం చేసుకున్నారు ఆ తర్వాత వివేకానంద స్వామి తర్వాత అర్థం చేసుకొని ఆచరించింది స్వామి అఖండానందస్వామి అందుకే వివేకానంద స్వామి అఖండ స్వామి చాలా ప్రేమగా చూసుకుండేవారు చాలా ఇష్టపడేవారు ఎందుకంటే గురుదేవుల యొక్క సందేశాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆచరిస్తున్న గంగాధర్ అని ఆయన పొగిడేవారు పొగుడుతూ ఉత్తరాలు రాసేవారు ఆయనకి పరివిరాజకంగా ఆయన చాలా ఎన్నో హిమాలయాలు అన్నీ తిరిగారు అవన్నీ చెప్పడానికి టైం లేదు ఇప్పుడు సేవలోనే అఖండ ఆనందం పొందడం అనేది ఎలాగంటే ఆయన ఒకసారి పరివ్రాజంగా ఉన్నప్పుడు కేత్రి మహారాజు దగ్గరికి వెళ్తారు ఆ రాజస్థానంలో కొన్నాళ్ళు ఉంటారు అక్కడ రాజమర్యాదలతో హాయిగా ఉంటారు భోగభాగ్యాలు చక్కగా భోజనం అన్ని సు సుఖాలు అన్ని సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు తినడానికి లేదు ఎవరికి చదువు లేదు అలమటిస్తున్నారు అంతమంది అలా కష్టపడుతుంటే ఈయన రా మహారాజు ఆస్థానంలో కూర్చొని చక్కగా భోజనం చేస్తే ఎలాగా అమెరికా నుంచి వివేకానంద స్వామికి తెలిసిన తిడుతూ ఉత్తరం రాస్తారు నువ్వు రాజభోగాలు అనిపించడానికి అక్కడ కూర్చున్నావా లే అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో అందరు తిండి లేకుండా కష్టపడుతున్నారు చదువు లేదు తినడానికి లేదు ఎన్ని కష్టాలు ఉన్నాయి నువ్వేమో అక్కడ కూర్చుని భోగాలు అనిపించటం కాదు అంటే అప్పుడు లేచి వెళ్ళి ప్రతి గ్రామానికి తిరిగి తిరిగి వాళ్ళందరికి సేవా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళకి విద్య అందించాలని ఐదు పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తారు అందుకు కేత్రి మహారాజ్ దగ్గర నుంచి సహాయం తీసుకుంటారు ఆ క క్రమంలో ముందుకు వస్తూ ముర్షిదాబాద్ దగ్గర వచ్చేసరికి అక్కడ కరువు కాటకాలు ప్రజలు క్షేమంతో బాధపడుతున్నారు తినడానికి లేదు వర్షాలు లేవు పంటలు లేవు ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు ఎక్కువైపోయి బాధపడుతున్నారు జనాలు కానీ అక్కడ వర్షాలు లేక ప్రజలు చాలా బాధపడ్డారు తిండి లేదు పంటలు లేవు అఖండ మహారాజు అలాగే వెళ్తున్నప్పుడు ఎంతోమంది ఆకలితో అలంటిస్తున్నారు ఎంతోమంది బాధపడుతున్నారు వాళ్ళని చూసి హృదయం కరిగిపోయింది వాళ్ళందరికీ సేవ చేయాలని చాలా చోట్ల విరాళాల కోసం వెళ్ళి ప్రయత్నిస్తే చాలామంది ఏమంటారంటే సన్యాసులకి వేదాంతం చదువుకొని జపధ్యానాలు చేయాలి కానీ ఇదేంటి సేవా కార్యక్రమాలు అని నిరసించారు నిందించేవారు దాస్ మిత్ర అని వారణాసిలో ఉండేవారు ఆయన కూడా ఉత్తరం రాస్తాడు ఇలా సేవా కార్యక్రమాలు చేయాలి ఇక్కడ ప్రజలు చాలా ఆకలితో అలమటిస్తున్నారు తినడానికి లేదు ఉండడానికి లేదు విద్య లేదు అవన్నీ అందించాలి అని చెప్పి ఉత్తరం రాస్తే ఆయన కూడా మహాపండితుడు ఆయన కూడా రాస్తాడు ఏమని రాస్తాడు మీ సన్యాసులకి దే ఇదేం పని మీరు తప్ప ధ్యానాలు చేసుకోవాలి తప్ప ఇలా సేవా కార్యక్రమాలు లేదు అని ఆయన కూడా నిందిస్తే ఉత్తరం రాస్తాడు ఇలా అందరూ దగ్గర నుంచి నిరసనే తప్ప ఎవరు సహాయం రాలేదు నిజమైన పట్టుదల ఉన్నవాళ్ళు ఎందుకంటే శ్రీరామకృష్ణ చెప్పింది అస అసత్యం కాదు అన్నటికీ ఈ యుగానికి జీవుల్లో ఒక శివుణ్ణి దర్శించి సేవించడమే అన్న ఉపదేశాన్ని పూర్తిగా పునిగిపుచ్చుకున్న అఖండ స్వామి ఎన్ని నిరసనలు వచ్చినా ఎంతమంది అపోజ్ చేసినా ఎవరు సహాయం చేయకపోయినా అయినా పట్టుదల వదలలేదు ఆ పట్టుదల ఉంటే భగవంతుడు ఏదోలాగా మనకు సహాయం చేస్తాడు ఈ మధ్య ఒక కథ విన్నాను ఒక దేశంలో వర్షాలు లేవు ఎందుకంటే శివుడు డమరు వాయిస్తేనే వర్షాలు పడతాయంట శివుడికి ఏదో బాధ అనిపించింది ఏమైందో పన్నెండు సంవత్సరాలు డమరు వాయించిన ఉన్నాడంట వర్షాలు లేవు పంటలు లేవు కానీ ఎవరు పొలాలకు వెళ్ళట్లేదు కానీ ఒక్క వ్యక్తి మాత్రం రోజు నాగలి పెట్టుకొని పొలానికి వెళ్ళి పొలం దున్నుతూ వస్తుండేవాడు మిగతా వాళ్ళందరూ అనుకున్నారు పిచ్చివాళ్ళని ఏదైనా అంతే కదా అందరికన్నా భిన్నంగా చేస్తే వాళ్ళందరూ పిచ్చివాళ్ళు మనందరూ మట్టం కొచ్చి ఇలాంటి ఉపన్యాసాలు వింటే మనం పిచ్చివాళ్ళం మిగతా వాళ్ళ కాకుండా మిగతా వాళ్ళగా టీవీలో సినిమాలు చూస్తే వాళ్ళు అందరూ చాలా నార్మల్ ఎప్పుడూ అంతే ఈ స సహజం ఆ ఒక్క రైతుని మాత్రం అందరూ ఈ పిచ్చివాడు ఏంటిది వర్షాలు పడవు కదా ఎందుకు ఇలాగా అంటే ఒకడు అడుగుతాడు ఏమయ్యా వర్షాలు రావు కదా ఎందుకు రోజు పొలం దున్నుతావు అంటే ఏం లేదు పన్నెండేళ్ళు నేను మర్చిపోతానేమో అని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను అంటాడు ఈ వార్త పార్వతీదేవికి వెళ్తుంది వెంటనే పార్వతదేవి శివుడికి చెప్తుంది స్వామి పన్నెండేళ్ళు మీరు డమరు వాయించకపోతే మీరు మర్చిపోతారు డమరు వాయించండి అని వెంటనే ఆయన ఇలా వాయించగానే పడింది అంటే మన పట్టుదల వదలకుండా ఉంటే భగవంతుడు ఏదోలాగా మనకు కరుణిస్తాడు అని అలాగే అఖండానంద స్వామి పట్టుదల ఎంతమంది ఇవ్వ విరాళాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే అక్కడ ఎవరిని ప్రార్థించారు శారదామాతను ప్రార్థించారు శారదా అన్నపూర్ణగా ఇప్పుడు సారగాచి సారగాచిలో ఆయన అనాథాశ్రమం ప్రారంభించినప్పుడు విరాళాలు లేనప్పుడు వీధులు ఎంతోమంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు వాళ్ళకి తినడానికి లేనప్పుడు ఎవరు విరాళాలు ఇవ్వనప్పుడు ఆయన ప్రార్థించింది శారదా మాతను అన్నపూర్ణగా ఇప్పటికే కొలుస్తారు అన్నపూర్ణ మాతాకి జయ్ అంటారు శారదా మాతని సాక్షాత్ పార్వతీదేవి ప్రార్థిస్తే అక్కడి నుంచి విరాళాలు రావడం మొదలుపెట్టే ఒక ముస్లిం భక్తుడు వచ్చి చాలా సహాయం చేశాడు పదహారు ఎకరాలు స్థలం ఇస్తాన ఇస్తానని వచ్చాడు ముందుకి పదహారు ఎకరాలు తీసుకుంటే నువ్వు మెయింటైన్ చేయడం కష్టం అని చెప్పి బేలూరు వాళ్ళు అక్కడ బ్రహ్మానంద స్వామి అధ్యక్షులు వద్దని చెప్పారు అఖండానంద స్వామికి రాత్రికి రాత్ర స్వామి వివేకానంద అప్పటికే ఆయన స్వామి వివేకానంద మహాసమాధి అయిపోయారు వివేకానంద స్వామి అఖండానంద స్వామికి కళ్ళలో కనిపించి లేదు నువ్వు పదహారు ఎకరాలు తీసుకోవాలి అని చెప్తే అప్పుడు అఖండానంద స్వామి చెప్తారు బ్రహ్మానంద స్వామికి నిన్న రాత్రి వివేకానంద స్వామి చెప్పారు నువ్వు పదహారు ఎకరాలు తీసుకోమని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది ఇంక తప్పదు బ్రహ్మాంసం ఒప్పుకున్నారు ఆ విధంగా సారగాజ్య ఆశ్రమం ఇప్పటికీ మనం చూడవచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అనాథ ఆశ్రమం పిల్లలు స్కూలు గ్రామీణ పథకాలు సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి అక్కడ శ్రీరామకృష్ణులు చిన్న మందిరం కూడా ఉంది ఆ పక్కనే అఖండ స్వామి నివాసం ఉన్నటువంటి గది ఆ వస్తువులు టే టేబుల్ చైర్ అవన్నీ మనం చూడొచ్చు అంటే ఇలాంటి మహాత్ములు పట్టుదల ఉంటే భగవంతుడు ఎక్కడి నుంచైనా వచ్చి సహాయం చేస్తారు శారదా మాతను ఆ విధంగా ప్రార్థించారు ముషీరాబాద్లో ఈ సారగాచి ఆశ్రమంలో ఉన్నప్పుడే గోల్వాల్కర్ ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు నాగ్పూర్ ఆశ్రమంకి వెళ్తుండేవారు సారగాచిలో అఖండా మారాజు ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు మహారాజు సేవ చేశారు ఆయన కొన్నాళ్ళు సేవ చేస్తూ చేస్తూ ఆయన అడిగారు నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించండి స్వామి అని ఎవరు అడిగారు గోల్డ్ వాల్కర్ ఎవరిని అడిగారు అఖండానంద స్వామి వెంటనే ఆయన తదాస్తూ ఉన్నారు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందని వెంటనే అక్కడ వేరే బ్రహ్మచారి ఉన్నాడు విభూతి మహారాజ్ తర్వాత కాలంలో నిరామయానంద ఆయన అనుకుని ఉంటాను ఇన్ని ఏళ్ల నుంచి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను నాకేం ఆయన ఆశీర్వదించలేదు ఆయన ఏదో గెస్ట్గా వచ్చి రెండు రోజులు సేవ చేయగానే నీకు తదాస్తున్నారు అందులో బ్రహ్మజ్ఞానం ఆ చిన్న మాట చెప్పండి వేల సంవత్సరాలు యుగ యుగాలు జనం జనములు సాధన చేస్తే కానీ లభించిన బ్రహ్మజ్ఞానాన్ని ఒకే ఒక మాటలో తదాస్తా అన్నారు నాకేంటి ఇవ్వలేదని మనసులో అనుకుంటూ ఉంటాడు బ్రహ్మ అఖండ అలా వెళుతూ వీళ్ళని వెనక్కి తిరుగుతారు ఈ మనసులో మాట గ్రహించి విభూతి అడిగిన వాళ్ళకి అడిగిందే అడిగినంతే వస్తుంది అడిగిన వాళ్ళకి ఎంతో వస్తుంది ఇది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకి ఇది కావాలి ఉద్యోగం కావాలి మంచి ఇల్లు కావాలి మంచి కారు కావాలి అని అడిగితే అవే వస్తాయి నాకు ఏది అవసరం అది ఇవ్వండి ప్రభు అని ప్రార్థిస్తే ఇంక మంచి వస్తాయి అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే రంగనాథానంద స్వామిజీ కూడా సారిగా చెల్లి అఖండానంద మహారాజుని కలిశారు అఖండా మహారాజు ఆశీర్వాదాలు కావాలని అడిగారు ఏమడిగారు రంగనాథానంద స్వామిజీ నాకు బ్రహ్మజ్ఞాన భూము అడగలేదు ఆయన ఏమన్నారంటే స్వామి వివేకానంద సందేశాన్ని ప్రపంచమంతా విస్తృతంగా ప్రచారం చేయాలి అందుకు శక్తినివ్వండి అని ప్రార్థిస్తే అఖండనంద మహారాజ్ ఆయన్ని ఆశీర్వదించారు ఊరికే రంగనాథ స్వామి వరల్డ్ ఫేమస్ అయిపోలేదు ఒక బ్రహ్మజ్ఞాని యొక్క ఆశీర్వాదం ఉండడం వల్ల ఇప్పటికీ మనని మనం ఏమంటాం రంగనాథ స్వామిని సెకండ్ వివేకానంద్ అంటాం ఆయనలాగా ప్రపంచమంతా పర్యటించిన వాళ్ళు మళ్ళీ ఎవరూ లేరు ఎందుకో దాని వెనకాతలు ఉన్న రహస్యం ఇది ఆ బ్రహ్మజ్ఞాని అఖండానంద మహారాజ్ ఆయన్ని బ్లెస్ చేశారు అలాంటి ఆయన సొంతానికి ఏం కోరుకోలేదు నాకు దివ్యానుభూతులు కావాలి బ్రహ్మజ్ఞానం కావాలి అని ఏం కోరుకోలేదు ఆయన కోరుకున్నది ప్రపంచానికి స్వామి వివేకానంద సందేశాన్ని ఇవ్వాలి అన్నదే అంటే ప్రపంచ సంక్షేమం కోసం ఆయన కోరుకున్నారు దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అఖండానంద స్వామి జీవితంలో కూడా లాస్ట్ సందేశం ఏమిటంటే నీ ఆత్మను అందరికి ఇవ్వు ఆత్మ అంటే ఇక్కడ మనసు అనుకుందాం ఈ ఆత్మకు అనేక దేహం మనసు ఆత్మ అన్ని అర్థాలు ఉన్నాయి ఇక్కడ మనసు అనుకుందాం నీ ఆత్మలో అందరికీ ఇవ్వు నీ మనసులో అందరికీ నీ ప్రేమను పంచు నీ మనసునివ్వు నీ మట్టుకు నువ్వే సంకుచిత భావంతో స్వార్థంతో జీవించకు అప్పుడే నిజమైనటువంటి అఖండ ఆనందం లభిస్తుంది ఏదైతే శ్రీరామకృష్ణ చెప్పారో అదే స్వామి వివేకానంద అందరికీ ప్రచారం చేశారు అందరిని ఆచరించమని చెప్పారు అదే అఖండానంద స్వామి జీవితంలో ఆచర్యం చూపించారు సర్వజీవుల్లోనూ ఉన్నది ఆ పరమాత్మే ఆ శివుడే అనే భావంతో సేవ చేస్తే ఆ భగవద్ ఆరాధనతోనే సమానం మనం కళ్ళు మూసుకొని ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నామో కళ్ళు తెరిచి అదే భగవంతుని అందరిని అందరిలో చూడగలగడం అత్యున్నతమైనటువంటి స్థితి అది అలాంటి స్థితి పొందిన వారు తప్పకుండా అఖండ ఆనందాన్ని పొందుతారని నిరూపించారు స్వామి అఖండానంద మహారాజు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది మొదట మనసు పరిశుద్ధంగా ఉండడం భగవంతునితో అనుసంధానం అవ్వడం ఆ భగవంతున్నే అందరిలోని దర్శిస్తూ సేవించడం అప్పుడే మనకి అఖండ ఆనందం వస్తుంది అంతేగాని మనం హ్యాపీగా ఉన్నాం మన ఇంటి పక్కవాడు మన ఇంట్లో వాడు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అది ఆనందం కాదు సంకుచిత భావం అది చాలా లిమిటెడ్ ఇంపెర్మనెంట్ ఎంతోసేపు ఉండదు అలాంటి ఆనందం అది కంటిన్యూస్గా పెరేనియల్ బ్లిస్ అన్ఇంటరప్టెడ్ బ్లిస్ ఉండాలంటే మాత్రం ఇలాంటి సేవ చేయాలి ఇలాంటి భావం మనం అలవరుచుకోవాలి ఆ ముర్షిదాబాదులో కరువు కాటకాలతో ప్రజలందరూ కష్టపడుతున్న సమయంలో అఖండానంద శారదా శారదామాతను ప్రార్థించారు అన్నపూర్ణ దేవిగా ఇప్పుడు కరోనా కాలంలో కూడా అందరూ ఎంతోమంది కష్టపడుతున్నారు ఇటు ఆరోగ్యపరంగాను ఆర్థిక కూడా ఎంతోమందికి ఉద్యోగం కూడా పోయి ఆర్థికంగా కూడా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ కూడా సంక్షేమం సుభిక్షిత కలగాలని అన్నపూర్ణైన శారద మా మనందరం ప్రార్థిద్దాం ఆ అఖండానంది మహారాజ్ జీవితంలో చూపినటువంటి ఆదర్శాన్ని మనం కూడా ఆచరించి ముందుకు సాగుదామని ప్రార్థిస్తూ అందుకు అఖండానంద మహారాజ్ మనందరికీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ సెలవు ఓం శాంతి 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 హరిహి హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు